మిగుల భయము కలిగెను. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఒక సమయంలో ప్రజలకి విపరీతమైనటువంటి భయము కలిగెను. ఇది ఎప్పుడు ఎలా జరిగింది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సంఘం స్థాపించబడ్డది క్రొత్తగా, అపోస్తల కార్యాలు 2, 3, 4 అధ్యాయాల్లో సంఘములో గొప్ప కార్యాలు జరగటం మొదలయ్యాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పుడు చాలామంది ఇంకా యేసు ప్రభు వారు రాక మరలా తిరిగి వచ్చేస్తారు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతారు అని ఒక నమ్మకం వారికి ఏర్పడ్డది. అసలు వాస్తవం ఏంటంటే ఎప్పుడొస్తారు అనేది తండ్రి అని దేవుడికి తప్పించి ఇంకెవరికీ తెలియదు, కుమారుడు కూడా తెలియదు. కానీ ఈ ప్రజలు ఏమనుకునేవారంటే ఇంకా వచ్చేస్తారు, ఇంకెందుకు మనం ఏ ఉద్యోగాలు చేయడం ఎందుకు మానేద్దాం అని ఉద్యోగాలు సద్యోగాలు మానేసి రోజు ప్రార్థనలో ఉండిపోయేవారు. వాళ్ళు భోజనాలు పెట్టడానికని అపోస్తలుల సేవకులు అందరూ కూడా కలిసి ఏం చేద్దామని తర్జన వచ్చినప్పటికీ మొత్తానికి ఏదో పోషించడానికి ప్రయత్నించారు. అయితే అలాంటి టైంలోనే గొప్పవారు ఏం చేశారంటే ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకుని ఆ డబ్బులు అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేసేవారు. ఇవన్నీ చూసి వారికి ఎంత పేరు వస్తుందో చూసి అననీయ సపీరా అన్నటువంటి ఇద్దరు ఏం చేశారంటే, మాకున్నటువంటి ఆస్తిని కూడా మేము అమ్మేసుకుని ఇస్తే బాగుంటుంది కదా అన్న తలంపు వచ్చింది వాడికి. అప్పుడు అమ్మేసుకున్నారు. అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బుల్ని అపోస్తలుల దగ్గర తీసుకొచ్చే బదులు వారికి ఒక దురాశ పుట్టింది. ఏమనంటే కొంత భాగం మనం ఉంచుకుందాం, మిగతాదే ఇద్దాంలే అని వారు ఆ కుట్ర పన్ని. అతను చాలా అమాయకంగా చాలా మొత్తం అంతా నేను పేతురుగారి పాదాల దగ్గర తెచ్చేస్తున్నాను అన్నట్లు అందరూ ఎదురుకుండా తీసుకొచ్చి పేతురుగారి పాదాల దగ్గర పెట్టాడు. ఆయన పేరు అననీయ. ఈ అననీయ అనేటువంటి వ్యక్తిని చూడగానే పేతురుగారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై పేతురుగారు అడిగారు, అననీయ నువ్వు ఎంతకైనా అమ్మావు, ఇంతే తీసుకొద్దాం అనుకున్నావా అని అడిగాడు. అప్పుడు పేతురుగారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై అడిగినటువంటి ప్రశ్నకి అననీయ కరెక్ట్గా జవాబు ఇచ్చుంటే సరిపోయిండదు, కానీ ఇవ్వలే, అవునండి ఇంతకే అమ్మానన్నాడు, అబద్ధం ఆడాడు. వెంటనే చాలా విచిత్రంగా ఉంటుంది 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, అననీయ నీవు అమ్మినప్పుడు నీ దగ్గరే కదా నీ డబ్బులు ఉన్నాయి, అవి నీవే, అమ్మనప్పుడు ఆ ఆస్తి నీది, కాబట్టి దాని మీద హక్కులన్నీ నీవే, ఎందుకు నీవు నాతో కాదు అబద్ధం ఆడుతున్నది, నాతో కూడా ఆడుతున్నావు కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నది పరిశుద్ధాత్ముడితో దేవునితో, కనుక నేను ఇంకేమీ చేయలేను సుమా అనే మాట విడుదల చేసేటప్పటికి అననీయ అక్కడే రాలిపోయి చచ్చిపోయాడు ఇమ్మీడియట్. ఈ విషయాన్ని చూసి 5వ వచనంలో ఈ విషయాన్ని చూసి ప్రజల్లో భయభ్రాంతులు పట్టుకున్నాయి. మిగుల భయముతో వారు ఉండటం మొదలుపెట్టారంటే దెర్ వాజ్ గ్రేట్ ఫియర్ అమాంగ్ ద పీపుల్. అంటే దేవుడు ఇంత బలమైనటువంటి కార్యాలు చేయటమే కాదు, స్వస్థపరచడమే కాదు, బాగు చేయటమే కాదు, శిక్షిస్తాడు కూడా అన్నమాట అని భయం వేయటం మొదలైంది. భయపడుతున్న ప్రజలు భయపడుతున్నారు, కానీ చాలామంది నూతనంగా సంఘంలోకి రక్షింపబడి వచ్చేశారు. ఎందుకంటే వారు కొలుస్తున్నటువంటి దేవుడు అంత బలమైనవాడు, అంత శక్తి కలిగిన వాడు, కనుక ఆయన్నే మనము ఆశ్రయిస్తేనే మనం బాగుపడతామనే ఒక నిరీక్షణతో వచ్చేసారు. ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుందాం, మన పక్షాన ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఆయనకి తెలియనిది ఏమీ లేదు, విననది ఏమీ లేదు, చూడనిది ఏదీ లేదు. ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటంటే, ఆయన 7 కన్నులు గలవాడు, 7 కొమ్ములు గలవాడు. 7 కన్నులు ఎందుకు అంటే అంత క్షుణ్ణంగా చూడగలిగినవాడు, అన్నీ గ్రహించగలిగినవాడు. 7 కొమ్ములు ఎందుకంటే
ఒకటి కొమ్ము దేనికి సూచన అంటే ఘనతకి. ఆయన ఘనత పొందదగిన వాడు, ఘనమైన వాడు. అంతేకాదు కొమ్ము దేనికి సూచన అంటే గుచ్చుతది. ఎద్దు దగ్గర వెళ్ళి మనం కానీ దాన్ని రెచ్చగొడితే ఆ కొమ్ములతో పైకెత్తి పడేస్తుంది. కనుక ఆ కొమ్ములతో దగ్గర మనము మసలుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన దేవుడు ఏడు కొమ్ములు గలవాడు, జాగ్రత్త. అందుకే ఎవరైనా సరవ్వకుండా సరిచేసుకోకుండా తోక ఊపుతూ నాటకాలు మాత్రం ఆడారంటే వాళ్ళకి తప్పకుండా దెబ్బలు తగులుతాయి. దేవుని బిడ్డలారా, ఈ విషయం నేను చెప్తూ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏమనంటే, నేను ఎంతోమందికి సాయం చేయాలని నేను హెల్ప్ చేస్తే వారు నా చేతులు తీసుకుని ఆ హెల్ప్ను పొందుకొని దారుణంగా నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ నన్ను మోసగించారు. చాలా దుఃఖపడి ఏడ్చేవాడిని. కన్నీరు కారుస్తూ ఏంటి ప్రభా ఇలాగైపోయింది నా బ్రతుకని చెప్పి నేను ఏడుస్తుంటే దేవుడు అకస్మాత్తుగా నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారికి ప్రాణహాని కలగటం మొదలైంది. అందుకే అభిషేకింపబడిన వారికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకూడదు, అభిషేకింపబడినటువంటి వారికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయకూడదు, మంచిది కాదు. వీలుంటే సాయం చేయండి, లేకపోతే వదిలేయండి, పర్లేదు, ఏమక్కర్లేదు, దేవుడు పోషిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ మనము అభిషేకింపబడినటువంటి వారికి వ్యతిరేకంగా ఏమైనా మనం కుట్ర పని, వాళ్ళకి ఏం తెలియదులే, అడి గుడ్డోడు, అడికేం తెలియదు, ఇలాగా అలాగా అని మీకే ఏదో జ్ఞానం ఉన్నట్టుగాని మీరు ప్రవర్తిస్తే తోక ఊపితే తోకను కట్ చేసి పడేస్తాడు ఆయన. ఆయనకు తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరికి చేయాలో. అందుకే మనం కొలుస్తున్నటువంటి దేవుడు అంత శక్తి కలిగిన వాడు. మీరు సంఘంలోకి వచ్చి ఏంటండి సార్ మీరు ఏదో చెప్పారు కదా, మిగ్గుల ఆశ మిగ్గుల భయం పుట్టుకొచ్చిందని ఆ మాట ఏదో చెప్తానన్నారని చెప్పి రండి చూపిస్తాను, నేను ఒకరికి ఇద్దరికి పరిచయం చేస్తాను, వారు చెప్పిన మాటలు మీరు విని అప్పుడు మీరు భయపడతారో లేదో మీరే నిర్ణయించుకోండి. కానీ అపోస్తుల కార్యాలలో జరిగినటువంటి ఆది సంఘములో కార్యాలు నా పరిచర్యలో కూడా జరుగును కాక అని నేను అంటమే కాదు, నేను అడిగాను దేవుణ్ణి, ఆయన జరిగిస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మీరు కూడా ఆ మేలును పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రభ, మీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయత్తుపరచుకోండి. నా మాటలు వింటూ నాయనా నా అభిషేకంలోకి వచ్చినటువంటి వారు మీరు, నాకు ఇచ్చిన అభిషేకం ప్రభ. కనుక నేను ఏదో ఈ మాట చెప్పడం వలన ప్రభ ఇది గొప్ప చెప్పుకుంటున్నాడు ఇలాగా అలాగా అని మనుషులు ఏమైనా ఈ ప్రార్థనలో కూడా విమర్శనాత్మకంగా అనుకుంటున్నారేమో నాయన, వారిని క్షమించండి, వారికి తెలీదు, అందుకే వారిని క్షమించమని మనం చేస్తున్నాను. ప్రభా, అభిషేకం నువ్వు ఇచ్చావని నాకు తెలుసు. ఈ అభిషేకము అనేకులను కట్టడానికి, నాటటానికి ప్రభా, ఇంకా యిర్మీయా గ్రంథం 1:10 రాయబడిన మాట, నేడు నేను నిన్ను జనముల మీద రాజ్యముల మీద ప్రవక్తగా నియమించి ఉన్నాను, నీవు వారిని ఆ దేశములను ఆ రాజ్యములను కట్టుటకు నాటుటకు పడద్రోయుటకు విరగ్గొట్టుటకు పెరికివేయుటకు నశింప చేయుటకు నీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని చెప్పారు. కనుక ప్రభ చేతులు జోడించి ఇంత శక్తి మనుషుల మీద, నన్ను విమర్శిస్తున్న వారి మీద, నన్ను నాయన చేతకానోడు అని అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద ప్రభ కనికరించి హాని జరగనివ్వద్దు. వారి జీవితాలను కూడా కట్టండి, నాటండి, అభివృద్ధి చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.